నమస్తే, శ్రీ పరం జ్యోతి అద్భుతం. నేను బెంగుళూరుకి చెందిన సుశీలను. చాలా వారాల క్రితం నేను నిరంతరంగా పొత్తి కడుపు నొప్పితో బాధపడుతూ ఉన్నాను. వైద్యుల సలహా తీసుకోవాలని అనిపించింది. వైద్యుల స్కాన్లు మొదట్లో నా కడుపులో కణితిని గుర్తించాయి, మరియు నా రక్తంలో ప్లేట్లెట్ కౌంట్ తగ్గినట్లు గుర్తించింది. శస్త్రచికిత్సను పరిగణలోకి తీసుకునే ముందు నా ప్లేట్లెట్ స్థాయిలను మెరుగుపరచుకోవాలని వారు సలహా ఇచ్చారు. వైద్య విధానాల గురించి అనిశ్చితంగా మరియు భయపడి నా భర్త మరియు నేను రెండవ అభిప్రాయాన్ని కోరాము. ఇది దురదృష్టవశాత్తు శస్త్రచికిత్స యొక్క ఆవశ్యకతను నిర్ధారించింది. ఇంటికి తిరిగి వచ్చిన తరువాత నా కుటుంబ సభ్యులు నా శ్రేయస్సు పట్ల తీవ్ర ఆందోళన మరియు భయం ఉన్నప్పటికీ, నేను ఎట్టి పరిస్థితిలోనూ శస్త్రచికిత్స చేయించుకోనని శ్రీ అమ్మా భగవానులకు గట్టిగా చెప్పాను. శస్త్రచికిత్సపై తుది నిర్ణయం తీసుకునే ముందు తదుపరి మూల్యాంకనం కోసం మల్టీ స్పెషాలిటీ ఆసుపత్రిని సందర్శించాలని నా కుమార్తె చెప్పింది. అయిష్టంగానే ఒప్పుకున్నాను. ఆ రాత్రి ఆమె సహాయం కోసం శ్రీ పరం జ్యోతిని హృదయపూర్వకంగా ప్రార్థించింది. అద్భుతం కోసం ప్రార్థనలో రాత్రంతా మూలమంత్రాన్ని పఠించింది. మరుసటి రోజు ఉదయం భయంతో నిండిపోయి మేము మల్టీ స్పెషాలిటీ ఆసుపత్రికి చేరుకున్నాము. అక్కడ అన్ని పరీక్షలు, రక్త పరీక్షలు మరియు స్కాన్లు జరిగాయి. ఫలితాల కోసం మేము ఓపికగా 3 గంటల పాటు వేచి ఉన్నాము. ఈ సమయమంతా నా కుమార్తె తన ప్రార్థనలను కొనసాగించింది మరియు నవరాత్రి హోమంలో పాల్గొంటామని మొక్కుబడి చేసింది. మాకు చాలా ఆశ్చర్యం మరియు ఉపశమనం కలిగించేలా స్కాన్లలో నా కడుపులో కణితి లేదా ఏదైనా అసాధారణతలు కనిపించలేదు. ఈ వెల్లడి ఇటీవలి రోగ నిర్ధారణకు మాత్రమే కాకుండా కణితిని సూచించిన మునుపటి 2 నివేదికలకు కూడా విరుద్ధంగా ఉంది. శ్రీ పరం జ్యోతి మునుపటి స్కాన్లను కూడా మార్చారు. ఇక్కడ డాక్టర్ అక్షరాల నన్ను మునుపటి స్కాన్లలో కణితి ఏర్పడినట్లు చూపించమని అడిగారు. నా ఆశ్చర్యానికి శ్రీ పరం జ్యోతి మునుపటి స్కాన్ రిపోర్ట్లను ఎలా మార్చిందో నేను నమ్మలేకపోయాను. అది తీసిన కొత్త స్కాన్ రిపోర్ట్లను పోలి ఉంది. ఈ ఊహించని పరిణామానికి నేను తీవ్రంగా కదిలిపోయాను. ఆ క్షణం నుండి నేను కడుపు నొప్పిని అనుభవించలేదు. శ్రీ పరం జ్యోతి యొక్క అనుగ్రహాన్ని కృతజ్ఞతాపూర్వకంగా గుర్తిస్తూ ఈ అద్భుత పరిణామానికి నేను మరియు నా కుటుంబం వారికి మనస్ఫూర్తిగా కృతజ్ఞతలు తెలుపుతున్నాము. కృతజ్ఞతతో పొంగిపోయాను. శ్రీ పరం జ్యోతి వారి అపరిమితమైన ప్రేమకు మరియు మా జీవితాల్లో ఈ అద్భుత అనుగ్రహానికి నా కృతజ్ఞతలు తెలియచేయడానికి పదాలు కూడా లేవు. అనంత కోటి పాద ప్రణామాలు శ్రీ పరం జ్యోతి.